భారత మాజీ రాష్ట్రపతి భారత అనుపిత మహడు భారత రత్న స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం 7వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ఆదేశానుసారం తెరాస పరకాల పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, నీవు నమ్మకంతో ఏది కావాలని కోరుకుంటే అది కాగలవు, విశ్వాసంతో నీవు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనే సూక్తులతో ప్రజలను మేల్కొల్పిన మహామేధావని, వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడకుండా వాటి నుండి పాఠాలు నేర్చుకోండని బోధించిన రాజనీతి పండితుడని అన్నారు. స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు సిలివేరు మొగలి, పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కలాం గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పరకాల ఎస్బిసి సుధీర్ మోయి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ జపారెడ్డి గారు, తిరువురు పురమల రామసింగ కొచ్చు అలాగే అధికారులు అలాగే టీఎస్ఏహెచ్ మానవ చైర్మన్ లింగమూర్తి గారు, సమన్వయపతి సభ్యులు వెంకర గారు కూడా ఇందుకు వచ్చి కలాం గారికి నివాళులర్పించాలని కోరుతున్నాము. అలాగే టీఎస్ఏహెచ్ డైరెక్టర్ అతీష్ శ్రీ గారు, ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ సభ్యులు శబరాల గారు ముందు రావాలని కోరుతున్నాము. అలాగే పరకాల మున్సిపల్ కౌన్సిల్ మిత్రులు కూడా నవీన్ గారు, అనిల్ గారు, రాజు గారు వచ్చి నివాళులు అర్పించాల్సి వచ్చినాము.